వరంగల్లో 1932 డిసెంబర్ 28న నేరెళ్ల వేణుమాధవ్ జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు బాల్యం నుంచే తనలో ఉన్న కళకు పదును పెట్టారు. 1947లో 16 ఏట మిమిక్రీ ప్రదర్శనలివ్వడం ప్రారంభించారు. రాజకీయ ప్రముఖులు సినీ కళాకారుల గొంతుకలను అనుకరించి అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తేవారు. ఆ గొంతులో 1000 గొంతుకలు పలుకుతాయి. ప్రకృతి సైతం లయాత్మకంగా ఆ గళంలో మారుమ్రోగుతుంది. ఈ సృష్టిలోని ప్రతి ధ్వని ప్రతిధ్వనై వేనవేల స్వరతంత్రుల నాదమై అనుకరణ స్వరమై ఆయన కంఠమై స్వరవంచనై ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. మనసుల్లో ఆనంద కవాటాల్ని తెరుస్తుంది. నటులైన గాయకులైన రాజకీయ నాయకులైన అంతర్జాతీయ ఖ్యాతి నొందిన చలనచిత్ర సన్నివేశాలైన ఆధునిక యంత్ర శబ్దాలైన ఆయనలోకి పరకాయ ప్రవేశం చేస్తాయి. ఆయన అనుకరణ కళకే ఆదిగురువు, స్వరవంచన కళా బ్రహ్మ, ధ్వన్యనుకరణ మాంత్రికుడు, మిమిక్రీని సజీవ కళగా ప్రపంచానికి చాటిన తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ ఆయనే ధ్వన్యనుకరణ సామ్రాట్ నేరెళ్ల వేణుమాధవ్. వేణుమాధవ్ స్వయంగా అనుకరణను ఒక కళగా తీర్చిదిద్దారు. దానిపై అవ్యాజమైన ప్రేమను పెంచుకున్నారు. ఆ కళే శ్వాసగా ధ్యాసగా జీవిత గమనంలా బతికారు. లక్షలాది అభిమానుల హృదయాలపై సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం ఆంధ్రప్రదేశ్లోని వరంగల్ పట్టణం మట్టెవాడ వీధి, నీతికి నిజాయితీకి మారుపేరుగా నేరెళ్ల వారి కుటుంబం. ధన్యనుకరణ కళా సామ్రాట్టుగా కీర్తిగాంచిన నేరెళ్ల వేణుమాధవ్ 1932 డిసెంబర్ 28న ఆంధ్రప్రదేశ్ వరంగల్లోని మట్టెవాడలో జన్మించారు. తల్లి శ్రీలక్ష్మి, తండ్రి శ్రీహరి. బిఏ, బీకాం, బీఈడీలు పూర్తి చేసి ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డారు. 1957 ఫిబ్రవరి 3న శోభావతిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. వేణుమాధవ్ తండ్రి శ్రీహరి దగ్గర ఉర్దూ, ఆంగ్ల భాషల్ని అలవోకగా నేర్చుకున్నారు. చిన్నతనం నుంచే వేణుమాధవ్కి సినిమాలంటే అమితమైన ఇష్టం. అప్పటి తెలుగు తెర కథానాయకుడు చిత్తూరి నాగయ్య నటనన్నా పాటన్నా వేణుమాధవ్కి చెప్పలేనంత అభిమానం. చిత్తూరు నాగయ్య గారి సినిమాలన్నీ చూచి ఆయన అనుకరించడం మొదలుపెట్టాను. ఆయన బాగా నన్ను ఆవహించినట్టుగా అనిపించేది. మంచి పాటలు పాడేవారు ఆయన, గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, సింగరు, ప్రొడ్యూసర్, యాక్టర్. అందువల్ల ఆయన ఇమిటేట్ చేయడం జరిగింది. చదువుకునే రోజుల్లోనే వేణుమాధవ్ పాఠశాలల్లో పలు నాటకాల్లో సాంస్కృతిక పోటీల్లో పాల్గొనేవారు. నిరంతరం నటన మీద, అనుకరణ విద్య మీదే దృష్టి పెట్టేవారు. వరంగల్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో ఇంటర్మీడియట్లో చేరారు. తండ్రికి పక్షవాతం రావడం ఆయన్ను మరింత కుంగదీసింది. కానీ కష్టాలున్నప్పుడే కళాకారుడి జీవితం మరింత వెలుగుతుంది. వాటి నుంచే కళ వన్నెలు తీరుతుంది. వేణుమాధవ్ సినిమాలు చూడడం, వాటిలోని పాత్రలను అనుకరించడం మాత్రం మానలేదు. వాటిలోనే తృప్తిని, మనశ్శాంతిని పొందేవారు. అలాంటి రోజుల్లో వేణుమాధవ్ని భుజం తట్టి అండగా నిలిచి ఆయనలోని కళాకారుణ్ణి గుర్తించి ప్రోత్సహించిన వ్యక్తే బారు వెంకట రామనర్సు. వేణుమాధవ్ చదువుతున్న కళాశాలకి ప్రిన్సిపల్, నీలో అద్భుతమైన ప్రతిభ దాగి ఉంది అని చెప్పి ఇంగ్లీషు సినిమాలు చూడడానికి డబ్బులు కూడా ఇచ్చేవారు రామనర్సు. ఆనాటి నుంచి వేణుమాధవ్ ఇంగ్లీష్ చిత్రాల్ని కూడా ఎక్కువగా చూసేవారు. వాటిల్లోని నటుల గొంతుల్ని, ముఖ్య సన్నివేశాల్ని, నేపథ్య సంగీతాన్ని కూడా అనుకరించేవారు. కళాశాలలో అందరి మన్ననలు పొందేవారు. బారు రావనర్స్ గారిని మా వరంగల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, ఏమయ్యా మరో రోజుగా ఉన్నావు ఏమిటన్నాడు. సార్, నేను మా నాన్నగారు సినిమాలు చూడడానికి డబ్బు ఇవ్వడం లేదన్నాను. అట్లాగా అన్నాడు అని బర్సరీ ఇచ్చాడు. బర్సరీ ఇస్తే లెక్చరర్స్ అందరు కూడాను వారికి బర్సరీ ఏమిస్తారండి, థర్డ్ క్లాస్ స్టూడెంట్, మీడియా ఒకరి స్టడీస్,
ఎట్లా ఇస్తారు బర్త్డే అన్నాడు. ఈ విల్ బికమ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్ ఇన్ ది వరల్డ్, గుడ్ కాంట్రాక్ట్ ఇస్తున్నాను అన్నాడు. 60 రూపాయలు బర్త్డే ఇస్తే 30 ఇంగ్లీష్ సినిమాలు చూసి, 30 ఇంగ్లీష్ సినిమాల నుంచి ముఖ్యమైన సీన్స్ అని చెప్తే ఆయన కళ్ళకు నీళ్ళు వచ్చాయండి. అలా ప్రారంభమైన వేణు మాధవ్ మిమిక్రీ కళ పలు ప్రదర్శనలతో ప్రేక్షకుల ప్రశంసల జల్లులు కురిపించింది. తెలుగు కళామ తల్లికి నూతన కళాకారుణ్ణే కాక ఆ కళాకారుడు సృష్టించే నూతన కళను కూడా అందించింది. అలా వేణుమాధవ్ జీవితం చదువుకునే రోజుల్లోనే ధ్వన్యనుకరణ కళకు అంకితమయ్యింది. ఆ కళలోనే తాదాత్మ్యాన్ని పొందింది. 1947 పూర్వము డ్రామా డాన్స్ మ్యూజిక్కే ప్రాచుర్యం ఉండేది. ఈ మిమిక్రీ ధ్వని అనుకరణకు ఎందుకు ప్రాచుర్యం ఉండకూడదు అని డాన్స్ 2 గంటల కార్యక్రమం ఇవ్వచ్చు, ఓ నాటకం వేయచ్చు, నాటకం వేయచ్చు, మిమిక్రీ ఆర్టిస్ట్ 2-3 గంటలు ఎందుకు ఇవ్వకూడదు ప్రోగ్రామ్ అని ఇంగ్లీష్లో, ఉర్దూలో, తెలుగులో, హిందీలో అలా ఇవ్వడం స్టార్ట్ చేశాను. 64 కళల్లో స్వరవంచన అనుంది చాలామందికి తెలియదు. వాయిస్ మ్యానిపులేషన్. ఇంద్రుడు కోడిలాగా కూశాడు అహల్య వృత్తాంతంలో. శ్రీరామచంద్రుడు మాయలేడిని వేటాడడానికి వెడితే ఆ మాయలేడి హా లక్ష్మణ అని రాముడిలాగా ఇమిటేట్ చేశాడు. భీముడు సైరంధ్రిలాగా దుప్పటి కప్పుకొని కీచకుడికి సమాధానం చెప్తున్నాడు. ఏమంటే వినాథ సుందరి, ఏమి పలికితి? మీరేమనుతున్నారో నాకు తెలియనా అని ఒక్కసారి దుప్పటి తీసి అన్స్టడీగా ఉన్న కీచకుడిని చంపాడు మిమిక్రీ చేసి. మిమిక్రీ ఆర్టిస్ట్కి ముందు ఆరోహణం అంటే అవరోహణం తెలియాలి. అది తెలిస్తే ఎంతటి వాళ్ళ గొంతులైన రెండింటి మధ్యలో ఉంటాయని కన్న కొడుకును కనకమాణిక్యమా అని కన్నుల్లో పెట్టుకుని వచ్చిన చోళవీరాంకురమని స్వర్ణడౌలికల్లో ముంచి ముద్దాడిన ఆనవరైన ఈ ఆజ్ఞ విధించింది. అపరంజి కంకణాలకు బదులు అరదండాలతో నన్ను ఇక్కడ కీర్పించారు కాదు మహారాజా మీ ఆనందం? వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు భలే మంచి రోజు ప్రసందైన రోజు. ఘంటసాల గారు ఇలా అని ఒకటొకటి మొత్తం పాటలు చెప్పొచ్చు, అనేకమైన విషయాలు చెప్పొచ్చు. ఆయనలో మిమిక్రీ కళ నూతన ద్వారాలు తెరుచుకుంటున్న రోజుల్లో వేణుమాధవ్ తండ్రి మరణించారు. ఆ తెల్లవారే ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో తప్పాడు. తండ్రి మరణంతో ఆర్థిక ఇబ్బందులు వేణుమాధవ్ని చుట్టుముట్టాయి. కళ కష్టాన్ని కూడా జయించేలా చేస్తుంది, నూతన మార్గాలను అన్వేషిస్తుంది. కెరటం ఎప్పుడు విరిగిపడినా మళ్ళీ పైకే లేస్తుంది. వేణుమాధవ్ కూడా అంతే. తన గమ్యం మిమిక్రీ, తన లక్ష్యం ఆ కళలో ఎదగడం. వరంగల్లోని హనుమకొండ ప్రభుత్వ పాఠశాలలో డిప్యుటేషన్ మీద ఉపాధ్యాయుడిగా ఉద్యోగాన్ని సంపాదించారు. వివిధ ప్రదేశాలు తిరుగుతూ మిమిక్రీ కార్యక్రమాలిస్తూ, ఏ పాఠశాలకు బదిలీ అయినా అక్కడి విద్యార్థులకు నాటకాలు నేర్పుతూ వేణుమాధవ్ ధ్వన్యనుకరణ కళను వ్యాప్తి చేశారు. అలా తన కళా తపస్సుకి శ్రీకారం చుట్టారు. ఆయన దృష్టిలో ఉపాధ్యాయ వృత్తి శుష్క ఉపన్యాసాలకు పరిమితం కాదు, అది ఆసక్తికరమైన ప్రదర్శనాత్మక కళ. అందుకే వేణుమాధవ్ చరిత్ర పాఠాలకు జీవం వచ్చేలా బోధించేవారు. ఆయా దృశ్యాలను, చారిత్రక వ్యక్తులను అనుకరించి తరగతి గదిలో పాఠాలు చెప్పేవారు. అందుకే వేణుమాధవ్ ఏమి చెప్పినా, ఏది చేసినా ఓ సరికొత్త కళగా ఉండేది. స్టార్ట్ అయింది. వీళ్ళిద్దరు మాట్లాడుతుంటే పై వర్త మించి కొన్నాడు కింద పడ్డాడు. ఎవరు రాను, నేను ఇప్పుడే పుట్టాను అన్నాడు.